నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ని రిలీజ్ చేయడం మనం అందరం కళ్ళారా చూసాం. ఆయన విడుదల చేసిన ఆ సీడీని చూస్తుంటే ఏ మగధీర సినిమానో ఏ బాహుబలి సినిమా ట్రైలర్ చూసినట్టుంది. మొత్తం గ్రాఫిక్ షాట్స్తో ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి మంచి ఫ్లైఓవర్స్ ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ మంచి మంచి రోడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్రోడీకరించి ఒక మాస్టర్ ప్లాన్ లాగా చేసి మన ముందు పెట్టారే తప్ప ఇవన్నీ కూడా జరుగుతాయా అంటే ఒక్కరైనా జరుగుతాయని నమ్మకంగా చెప్పలేరు. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నామో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ప్రజలకి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు బడ్జెట్ సెషన్స్ నడిచాయి, దేంట్లో కూడా రాజధాని కోసం మరి ఒక్క రూపాయి కూడా కేటాయించడం జరగలేదు. మరి ఈ రాజధానిని కట్టడానికి 1.4 లక్షల కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని కోరితే ఇంతవరకు వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం కూడా లేదు. మరి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఈరోజు ఇన్ని లక్షల కోట్లతో రాజధాని నేను కడతాను అని చెప్పడం ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా అని నేను అంటున్నాను. యాక్చువల్గా పుష్కరాల సమయంలో పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఏ కార్యక్రమాలు కూడా చేయరు, అందరూ పుష్కర స్నానాల్లో నిమగ్నమై ఉంటారు. అలాంటిది ఈరోజు రాజమండ్రికి ప్రత్యేక విమానంలో సింగపూర్ నుంచి మంత్రి గారిని తీసుకొచ్చి సింగపూర్ ప్రభుత్వంతో మన రాజధానికి సంబంధం లేకపోయినా ఏదో ఆ ప్రభుత్వం ఈయన మేనమామైనట్టు ఈయన మీద ప్రేమగా ఫ్రీగా చేసిస్తున్నారు మాకు మాస్టర్ ప్లాన్ అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటూ వాళ్ళు అందుకున్న విధానం మనం కళ్ళారా చూసాం. ఇది మాస్టర్ ప్లాన్ కాదు, ఇది డైవర్షన్ ప్లాన్. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోతే చంద్రబాబు నాయుడు నిలువునా దొరికిపోయి ఈ రాష్ట్ర పరువుతో పాటు ఆయన పరువు కూడా తీసుకున్నాడు. ప్రజల నోళ్లలో ఒక్క సంవత్సరానికే 10 సంవత్సరాల చెడ్డ పేరు కూడగట్టుకున్నాడు. దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ పుష్కరాల్ని ఉపయోగించుకొని ఏ విధంగా డైరెక్టర్లను తీసుకుపోయి కెమెరాలను తీసుకుపోయి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ మరి భారీ ఎత్తున జనాల మధ్య చంద్రబాబు నాయుడు షాట్లు తీయాలని చెప్పి షూటింగ్లు చేస్తూ 30 మందిని బలి తీసుకున్నారో మనం చూసాం. కలెక్టర్ గారి నివేదిక చూస్తేనే అర్థమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే అక్కడ 30 మంది చనిపోయారని. మరి ఎస్పీ గారే క్లియర్ కట్గా స్టేట్మెంట్లో ఇచ్చారు, 11 మంది చనిపోయారని చెప్పిన తర్వాతే హడావిడిగా ఆయన కారెక్కి వెళ్ళిపోయాడని. మరి ఇంతవరకు ఆ చనిపోయిన వాళ్ళ చావుకి కారణాలని ఆ వీడియో క్లిప్పింగ్ని బయట పెట్టకుండా ఆ మరణాల వెనుక దాగి ఉన్న నిజాన్ని ఎలా తొక్కేసిందో తెలుగుదేశం పార్టీ కూడా మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం. అంటే ఓటుకు నోటు కేసులో చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పుష్కరాల్ని పబ్లిసిటీ చేసుకున్నారు. వాళ్ళ పబ్లిసిటీ పిచ్చిలో అక్కడ 30 మంది చనిపోతే ఆ చెడ్డ పేరు నుంచి తప్పించుకోవడం కోసమే ఈరోజు హడావిడిగా సింగపూర్ మంత్రిని ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి మరి ఈ మాస్టర్ ప్లాన్ని రిలీజ్ చేయడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు రాజధానికి, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇప్పుడు హడావిడిగా ఈ మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన రాష్ట్రంలో 50% పైగా చాలా మందికి టాయిలెట్స్ లేవు, 30-40%కి బీదరికం మగ్గుతోంది. అలాగే మీరు చూస్తే మన రైతుల్లో 99% అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. అలాగే ఇప్పటికే చూస్తే 30-40% నిరక్షరాస్తులు ఉన్నారు. అలాగే రోజు సంపాదన 300 కూడా లేని కుటుంబాలు కనీసం 30% ఉంది. ఈ ప్రజలందరినీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తే మేము కూడా సంతోషించుంటాం, కానీ అంతర్జాతీయ స్థాయిలో బిల్డింగ్లు తీసుకొచ్చి ఇక్కడ రాజధాని కడతాను అనటం ప్రజల్ని కలల్లో విహరింపజేస్తూ ఆ రైతుల భూముల్ని దోచి మరి సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు తీసుకొని ప్రజలకి పంగనామాలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారనడానికి స్పష్టమైన నిదర్శనాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సింగపూర్ కంపెనీ మాకు ఫ్రీగా చేసింది అంటున్నారు. సింగపూర్ దేశానికి ఉన్నంత బిజినెస్ మైండ్ మరి ఏ దేశానికి ఉండదు. అదేమి ధార్మిక సంస్థ కాదు మనకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇవ్వటానికి. ఈరోజు క్లియర్ కట్గా డెక్కల్ క్రానిక్లో మార్చి 6 వచ్చింది, 10,000 ఎకరాలు ఈ రాజధాని డెవలప్మెంట్ చేసినందుకు
ఫీజ్గా సింగపూర్ వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు సింగపూర్ జోబులో పెడుతుంది. మరి ఈ విషయం వచ్చినా కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖండించలేదు అంటే ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. గురజాడ గారు ఎప్పుడో చెప్పారు, దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అని. ఈరోజు రాష్ట్రం అంటే రాజధాని కాదు, రాజధాని అంటే బిల్డింగ్లు, ఫ్లైఓవర్లు, రోడ్లు కాదు. దాంట్లో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అనగారిన వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండే రాజధాని కట్టాలే కానీ ఇది రాష్ట్ర రాజధానిలాగా కాక దేశ రాజధానిలాగా ఈయన కలలుగా అంటున్నాడు. ఈరోజు ఆ రాజధానిలో ఎస్టీల కోసం ఏ మాస్టర్ ప్లాన్ మీరు వేశారు చెప్పాలి, బీసీల కోసం ఏ మాస్టర్ ప్లాన్ వేశారు మీరు చెప్పాలి, ఎస్సీల కోసం ఏ మాస్టర్ ప్లాన్ వేశారో మీరు చెప్పాలి, అనగారిన వర్గాల కోసం మీరు ఏం మాస్టర్ ప్లాన్ వేశారో చెప్పాలి, ముఖ్యంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం మీరు ఏం మాస్టర్ ప్లాన్ వేశారో చెప్పాలి. కలలు కనటానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవసరం లేదండి, ఒక మామూలు సాధారణ మనిషి కూడా కలలు కనొచ్చు. నేను కూడా బీఎండబ్ల్యూలో వెళ్ళొచ్చు, బీఎండబ్ల్యూ చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా లగ్జూరియస్గా ఉంటుందని మాకు తెలుసు. ఆయన ఈరోజు ఏదో వీడియో చెప్పేసి నేను ఎంత చక్కగా డిజైన్ చేశాను అంటున్నాడు. అంతకన్నా బ్రహ్మాండంగా మేము కూడా చేస్తాం, కానీ ఆ బీఎండబ్ల్యూ మనం కొనుక్కొని దాంట్లో ప్రయాణించాలంటే డబ్బులు ఉండాలి. ఈరోజు ఒక పక్క డబ్బులు లేవంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ, ఇంకో పక్కన ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కడతాను అంటూ ఎవరి చెవిలో పువ్వు పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతున్నాను. ఈరోజు అమెరికాలో మీరు చూస్తే మొత్తం అమెరికాలోనే ఏంటి, ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప ఇంజనీర్లు కానీ, ఆర్కిటెక్ట్లు కానీ, డాక్టర్లు కానీ ఇలా తీసుకుంటే ఏ రంగంలో అయినా కూడా భారతీయుల ముందంజలో ఉన్నారు. అలాంటి భారతీయుల్ని అవమానించే విధంగా ఈరోజు నువ్వు వాళ్ళని పక్కన పెట్టి సింగపూర్ వాళ్ళకి రాజధాని కట్టే బాధ్యతను అప్పగించావు అంటే అసలు రాజధానిని కట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వందా సింగపూర్ ప్రభుత్వందా అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లియర్ కట్గా మన విభజన చట్టంలో 10వ షెడ్యూల్ 94వ నిబంధనలో 3(4) సబ్సెక్షన్లో ఉంది ఈ రాజధాని కేంద్ర ప్రభుత్వమే కట్టాల్సిన బాధ్యత ఉంది అని. ఈరోజు కనుక కేంద్ర ప్రభుత్వానికి ఆ బాధ్యతను అప్పగించి ఎంత అవుతుంది, ఏ విధంగా కట్టాలి అన్న ప్లాన్ వాళ్ళకి ఇస్తే రాజధానిలో మన ప్రభుత్వ పరంగా బిల్డింగ్లు కానీ మన ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా వాళ్ళు కట్టిస్తారు. మిగతా ల్యాండ్స్ రైతులే డెవలప్మెంట్ చేసుకుంటే కనీసం ఆ రైతులన్నా బాగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, నేను గనక ముఖ్యమంత్రి అయితే 2019 లోపల రాజధాని పూర్తి చేస్తాను అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు 2018 ఓకే నేను రాజధాని కట్టేస్తాను అంటాడు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది, ఇప్పటికే ఇంకా మాస్టర్ ప్లాన్, బ్లూ ప్రింట్ అంటూ వస్తున్నాయి. దాంట్లో క్లియర్గా వీడియోలో ఉంది ది పీపుల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2050 అని. అంటే ఇంకా 35 సంవత్సరాలు పడుతుంది ఈ రాజధాని పూర్తి కావాలి అంటే. అంటే ఈ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 35 సంవత్సరాలు ఎలా బతకాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు ఎలా చేయాలి, ప్రతిరోజు వాళ్ళ జీవితం కోసం వాళ్ళకి జీవనాధారం ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందా? ఇంతవరకు ఎక్కడా కూడా చెప్పలేదు. ఈరోజు రైతుల దగ్గర భూమి తీసుకొని 1400 చదరపు అడుగులు ఇస్తామంటున్నారు. అది ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఇంతవరకు పేపర్ మీద పెట్టి వాళ్ళకి ఇవ్వలేదు. 35 సంవత్సరాల తర్వాత ఆ 1200 చదరపు అడుగుల రేట్ ఎంత ఉంటుంది, అంతవరకు వాళ్ళ భవిష్యత్ ఏంటనే దాని మీద కూడా క్లారిటీ లేకుండా కేవలం పబ్లిసిటీ పిచ్చితో ముందుకెళ్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు రైతుల గురించి, పేదవాళ్ళ గురించి అసలు ఎక్కడా పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఒక సమస్యని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో విషయాన్ని తెర మీదకి తీసుకురావటం, అంత లోపల అది కూడా మిస్ఫైర్ అయ్యి అది ఒక సమస్యగా తయారైతే దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకో కార్యక్రమాన్ని పెట్టుకోవడం తప్ప నిజాల్ని అట్టడుగున తొక్కేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజాల్ని బయటికి రానివ్వట్లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఈరోజు మీకు రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములకి ఆల్టర్నేట్గా మీరు ఏమి ఇవ్వబోతున్నారు,
ఆ ల్యాండ్ కానీ ఆ డెవలప్మెంట్ ఏరియా కానీ ఎక్కడ అనేది వాళ్ళకి స్పష్టంగా ఇప్పుడే తెలియజేయాల్సిన అవసరం ఉంది. రెండోది, రాజధాని ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఎస్సీలు ఎస్టీలు బీసీలు అణగారిన వాళ్ళు ఉండేలాగా ఆ రాజధాని ఉండాలి. సో వాళ్ళ కోసం మీరు ఏం మాస్టర్ ప్లాన్ చేశారో అది చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకి అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందా రాజధాని కట్టడం, సింగపూర్ సంస్థకు సంబంధించిందా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో రూపాయి కూడా దీనికి కేటాయించకుండా ఏ విధంగా ఈ రాష్ట్ర రాజధాని కట్టబోతున్నారనేది స్పష్టత కావాల్సిన అవసరం ఉంది. అంతేగాని రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా అక్కడ సింగపూర్లో ఎవరో ఒక మంత్రిని బుజ్జగించుకొని ఫ్లైట్లో ఎక్కించుకొని వచ్చి ఇక్కడ ప్రజలకి సినిమా చూపించాలి అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ మనం బుక్స్ చూస్తాం, వెంచర్ వేసినప్పుడు చాలా చక్కటి బిల్డింగ్లు, చక్కటి లాన్లు, స్విమ్మింగ్ పూల్లు, అందమైన ఫ్యామిలీతో ఫొటోస్, ఆ విధంగానే మీరు ముందుకెళ్తున్నారు. కానీ ఒక సీఎం లాగా ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవటం చాలా దౌర్భాగ్య పరిస్థితి అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతిలో కానీ మీరు అన్నిట్లో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి మీ మీద మాకు నమ్మకం లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి దాని మీద స్పష్టత ఉండాలి, ప్రతి దానికి కూడా మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కూడా అని చెప్తున్నాను. అందరూ ఉండేలాంటి రాజధాని కావాలి, అదే చెప్తున్నాం. ఆయన చెప్పే రాజధానిలో అవన్నీ కనిపించటం లేదు. ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ తీసుకున్నా, నువ్వు బెంగళూరుకి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని స్టేటస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉత్త గొప్పవాళ్ళే లేరు. ఉండే విధంగా ఆ వీడియో క్లిప్పింగ్ లేదు. మీరు చూసారా లేదా నాకు తెలియదు. ఆ డిజైన్ చూసారా మీరు? అది దాంట్లో మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఒక మామూలు ఫ్లాట్ మనం కట్టుకోవాలి అంటేనే ఈరోజు ఎన్ని లక్షలు అవుతాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అలాంటిది వాళ్ళు చూపించిన ఆ బిల్డింగ్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన ఆ డిజైన్స్లో కానీ ఎక్కడా కూడా సామాన్యుడు మధ్యతరగతి వాడు ఉండే అవకాశం ఉండేలాగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటివి మనం హైటెక్ బిల్డింగ్ కట్టినప్పుడు చూసాం. హైటెక్ సిటీ ఆయన కట్టింది. హైటెక్ సిటీకి మొత్తం హైదరాబాదే నేను కట్టాను అనుకుంటారు. చార్మినారు నేనే కట్టాను, గోల్కొండ కోట నేనే కట్టాను, యూనివర్సిటీలో నేను కట్టానని చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఒక రెండు బిల్డింగ్లు కట్టి మొత్తం నేనే కట్టానని చెప్పుకునే పరిస్థితికి వస్తారు. ఎప్పుడు కూడా జగన్ గారు కలల్లో విహరించే విధంగా ఆయన ఏ కార్యక్రమం చేయడం అనేది ఆయన మేనిఫెస్టోని చూస్తేనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా అనుకుంటే జగన్ గారు కూడా రైతు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేసే అవకాశం ఉంది. అలా చేయటం ఇష్టం లేదు. మాట మీద నిలబడాలనుకునే మనిషి కాబట్టి ఏది సాధ్యమో అది మాత్రమే చెప్పారు ప్రతిసారి కూడా. అండ్ ఈరోజు రాయపూర్ మనకి కొత్తగా నిర్మాణమైన రాజధాని మీరు చూస్తే అర్థమవుతుంది అసలు ఎంత బ్రహ్మాండంగా కట్టారో. అంటే మన వాళ్ళు అంత తెలివైన వాళ్ళు, అంత కేపబిలిటీ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు సింగపూర్ కంపెనీలకు ఇవ్వటం వెనుక, ఎంఓయూలు కుదుర్చుకున్న వెనుక ఉన్న మతలబ్ ఏంటో వాళ్ళు బయటపెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు హోటల్ రూమ్ లాగా ఇంట్లో మన రూమ్ ఉండదు. హోటల్ రూమ్ ఎప్పుడో ఒక రోజు పోతాం కాబట్టి నీట్గా వాళ్ళు డెకరేట్ చేసి పెడతారు. కానీ మామూలుగా మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుంది, పక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి సరిపోయేలాగా, వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఉండాలి. దానికే చెప్పేది పేదవాడికి అందుబాటులో ఉండేలాగా ఉండాలి. పీపుల్స్ క్యాపిటల్ అంటున్నారు, కానీ ఆ పీపుల్స్ క్యాపిటల్ అనేది కనిపించలేదు అక్కడ. ధనవంతుడి రాజధానిలాగే వాళ్ళు నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కానీ ఆ నిర్మాణ సమయం కూడా 35 ఏళ్ళు అంటున్నారు. ఈ 35 ఏళ్ళు మనం ఎక్కడ ఉండాలి, మన వాళ్ళు ఏ విధంగా బతకాలి, ఆ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి ఆ 35 ఏళ్ళు వాళ్ళు బ్రతకటానికి వాళ్ళకి ఎవరు ఆదుకుంటారు అనేది కూడా స్పష్టత ఉండాలి కదా. దాంట్లో క్లియర్ గా ఉంది 20 ఏళ్లకి మనం పోయి జాయిన్ అవ్వచ్చు అని ఉంది 2035.
అలా అయినా కూడా 20 ఇయర్స్. మేడం మీరు కూడా తెలివైన వాళ్ళని నాకు తెలుసు, నేను ఒకటే అడుగుతున్నా, బడ్జెట్లో రూపాయి కేటాయించకుండా కేంద్రం మీద ఒత్తిడి పెట్టి మిత్రపక్షం దగ్గర రూపాయి తేలేకుండా ఎలా ఇల్లు కడతారు? మీరు కట్టగలరు ఒక ఇల్లు మీరు చెప్పండి, ఒక రూపాయి చేతిలో పెట్టుకోకుండా మీరు ఇల్లు కట్టగలరా? కళ్ళల్లో కట్టచ్చు అవునా? అదే అంటున్నా, దీనికైనా బ్రహ్మాండమైన ప్లాన్లు బడ్జెట్ లో ఉండేలాగా, మన రాష్ట్రానికి సరిపోయే రాజధాని కట్టేలాగా ఎంతో మంది మనకి ఇక్కడ ఉన్నారు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు, దీనికన్నా బ్రహ్మాండమైన ప్లాన్లు ఇచ్చారు. ప్లాన్లు అనేది ఎట్లయినా మనం చేసుకోవచ్చు, కానీ రియల్ లైఫ్ లో మనం కన్స్ట్రక్ట్ చేసేలాగా ఉండాలి మనం చెప్పే మాట. అది అందుబాటులో ఉండేలాగా ఉండాలి, అది వెంటనే జరిగేలాగా ఉండాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నానండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇల్లులు పేదవాళ్ళ కోసం కట్టడానికి 1.5 ఇయర్ అవుతుంది, ఒక్క పేదవాడికైనా ఒక ఇల్లు అయినా కట్టింది ఈ ప్రభుత్వం? చెప్పండి, ఒక ఇల్లు కట్టడానికే మనకి మినిమం 1 ఇయర్ అవుతుంది మంచి ఇల్లు కట్టుకోవాలంటే. అలాంటిది ఈ రాజధాని కట్టాలంటే ఎన్ని రోజులు అవుతుంది? ఒక పేదవాడికి ఒక ఇల్లు కట్టించలేని నువ్వు ఇంత పెద్ద రాజధాని కట్టిస్తాను అని చెప్పి మాటలు చెప్పడం, కేవలం నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెట్టావు తప్ప ఎక్కడా కూడా దీంట్లో అఖిలపక్ష పార్టీలను పిలిచి, ఎందుకంటే ఈయన జీవితాంతం 35 ఏళ్ళు ఉండడు కదా అధికారంలో, సో అఖిలపక్ష పార్టీలను పిలిపించి అందరితో ఆమోదయోగ్యమైన రాజధాని కడితే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దాన్ని సుముఖంగా ముందుకు తీసుకెళ్తారు, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా రాజధానిలో మాది అని గర్వంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది నా సొంత వ్యవహారం లాగా మన పుష్కరాలలాగా ఎవ్వరూ అవసరం లేదు, నేను ఒక్కడనే ఒంటి చేత్తో చేస్తానని ఏం చేశాడు? అందరూ అష్ట కష్టాలు పడ్డారు, దాదాపుగా 30 మంది చనిపోయారు. సో ఒక్కరు చేసేసి మొత్తం పేరు కొట్టాలన్న పబ్లిసిటీ పిచ్చితో చేస్తున్నవే తప్ప ఇది అందరికీ ఉపయోగపడాలి, అందరూ భాగస్వామ్యంతో చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది న్యాచురల్గా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అందరిది ఉండాలండి, మేము ఒక్కరే కాదు, మేము ఒక్కరే అని చెప్పట్లేదు, అది డిస్కషన్ పెట్టాలి అంటున్నా. రాష్ట్ర విభజన అప్పుడు సరిగ్గా డిస్కషన్ పెట్టరు, కనీసం రాజధాని విషయంలో కూడా మీరు వన్ సైడ్ గా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు 6వ సెక్షన్ ప్రకారం శివరామకృష్ణ కమిటీ నివేదిక పెడితే మేము ఎంత కొట్లాడాం అసెంబ్లీలో దాని మీద చర్చ జరిపించండి, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం ఉండదు, స్టేట్ యొక్క ఎక్కడ పెడితే ఆ స్టేట్కి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మరి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళు నివేదికిస్తే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తయారు చేస్తే అది బయటకు రానికుండా దాన్ని డిస్కస్ కూడా చేయనికుండా నారాయణ కమిటీ అని ఒకటి వేసేసి దాన్ని తొక్కేసి మేము పలానా చోట పెట్టేస్తున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానికి ముందుకు వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ మాత్రం కాదండి, మీరు ఏ పార్టీనైనా అడగండి, రాఘవులు గారిని అడగండి, నారాయణ గారిని అడగండి, కాంగ్రెస్ వాళ్ళని అడగండి, లోక్సత్తా వాళ్ళు అడగండి, ఎవరైనా కూడా పొలిటికల్ గా విమర్శన చేసే విషయాలు కాదు రాజధాని విషయాలు. సో ఇది జీవితకాలం ఉండేది, మన తరతరాలు దీంట్లో ఉండాల్సింది కాబట్టి ఇది అందరి భాగస్వామ్యంతో అందరూ ఉండే విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, కానీ కలల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు సినిమా వాళ్ళని పెట్టి డిజైన్లు చేసినట్టు, మొన్న బోయపాటి గారిని పెట్టి అక్కడ షూటింగ్లు చేసినట్టు ఇప్పుడు చేస్తున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు.